ఆఫీస్ అయిన తర్వాత బయటికి వచ్చారు నలుగురు. రాధిక, రేపు సండే కదా, మీ డాడీని తీసుకుని మా ఇంటికి లంచ్కి రా. ఓకే సార్. ఓకే అజయ్, తను జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేయి. అంతేలేరా, నాకంటే ఈ ముచ్చుమొహందే ఎక్కువైపోయింది కదా నీకు. రాధిక కోపంగా అజయ్ వైపు తిరిగింది. ఏయ్, ముచ్చుమొహం గిచ్చుమొహం అన్నావో, తోలు ఒలుస్తా జాగ్రత్త. దా నీకోసమే చూస్తున్నా, ఒలిచి కిరీటం చేయించుకో. ఎప్పుడు చూసినా మక్కెలెరగొడతా, కోసికారం పెడతా, తోలు ఒలుస్తా అంటూ ఉంటున్నావు. మనిషి శరీరంతో ఏమైనా వ్యాపారం చేస్తున్నావా? రాధిక కోపంగా చూస్తూ నిలబడింది. చూసిన చాలే, పోయి కారులో కూర్చో. జైకి నేత్రకి బై చెప్పి కారులో కూర్చుంది రాధిక. అజయ్ కోపంగా జై దగ్గరికి వచ్చాడు. నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? ఎందుకురా దీన్ని నాకు తగిలించావు? నచ్చింది అన్నావుగా, ఎంజాయ్ చేయరా. నా బొంద ఎంజాయ్, అది నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది. ఏం పర్లేదులే, రేపు నువ్వు కూడా లంచ్కి వచ్చాయి. పదా నేత్ర. నేత్రాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక వచ్చి కారులో కూర్చున్నాడు. రాధిక వైపు కోపంగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు అజయ్. తను మౌనంగానే కూర్చుంది. ఏంటిది ఇంత సైలెంట్గా కూర్చుంది? సరే మనమే మాట్లాడదాం. ఏంటో రోజులు మారిపోయాయి. రాధిక తల తిప్పి అజయ్ వైపు చూసింది. అమ్మోరు తల్లి ఇంత శాంతంగా కూర్చుంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. కారు ఆపు. ఎందుకు? అమ్మన్నానా? కారు బ్రేక్ వేసి తన వైపు చూశాడు. బ్యాగ్ నుంచి కత్తి తీసి అజయ్కి దగ్గరగా జరిగి మెడకి దగ్గరగా పెట్టింది. విగుసుకుపోయాడు తను. ఏయ్ మెంటల్, ఏం చేస్తున్నావు? కత్తి తీ, తొందర ఎందుకు? తీస్తా, ఆగు. కొద్దిగా పైకి లేచి సర్దుకుని అజయ్ ఒళ్ళో కూర్చుంది. తనేం చేస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పరా నీ ప్రాబ్లం ఏంటి? అజయ్ సైలెంట్గా అలానే ఉన్నాడు. ఇప్పటి వరకు లొడలొడా వాగావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు? చెప్పు. ఏంటే చెప్పేది? మెడ మీద కత్తి పెట్టి చెప్పు చెప్పు అంటే ఏం చెప్పాలి? నీకు పుణ్యం ఉంటుంది, ఆ కత్తి పక్కన పెట్టవే. రాధిక నవ్వుకుంటూ కత్తి పక్కన పెట్టి అజయ్ మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుంది. పెట్టేశాలే, టెన్షన్ పడకు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నువ్వు కొంచెం వెయిట్ తగ్గితే బాగుండును అనిపిస్తుంది. లేకపోతే ఏదో మొగుడి ఒళ్ళో కూర్చున్నట్టు కూర్చుని తీరుబడిగా కబుర్లు చెప్తావేంటి? లే ముందు నిన్ను. నీకు ఆ కత్తే కరెక్టరా? తీనా? అమ్మో వద్దులే, అయితే మూసుకుని నేను చెప్పింది విను. సరే చెప్పి చావు, ఆ ఎక్స్ట్రాలే వద్దు అనేది, ముందు చెప్పింది విను. సరే చెప్పు. ఎందుకు ఏమిటి అని అడగొద్దు, చెప్పింది చెయ్యి చాలు, ముందు విషయం చెప్పవే. సరే. రాధిక ఏం చేయాలో చెప్పి అజయ్ వైపు చూసింది. ఎందుకు ఎందుకు ఏమిటి అని అడగొద్దు అన్నానుగా. సరేలే, చేస్తాను కానీ తమరు కొంచెం నా ఒళ్ళో నుండి లేస్తారా? హో ఓకే. రాధిక పక్కకి జరిగి కూర్చుంది. అజయ్ కార్ స్టార్ట్ చేశాడు. నిద్రని వెతుకుతూ కిచెన్ వైపు వచ్చాడు జయ్. తను వంట చేస్తూ కనిపించింది. నవ్వుతూ దగ్గరికి వెళ్ళి వెనక నుండి హత్తుకున్నాడు. తను స్మైల్ ఇచ్చి కూరగాయలు కట్ చేసే పనిలో పడింది. చాలా ప్రిపేర్ చేసినట్టున్నావు. చాలా కాదులేండి, ఏవో కొద్దిగా చేశాను. కొద్దిగానా? నీ వంటలతో కిచెన్ మొత్తం నింపేసి కొద్దిగా అంటావేంటి? నేత్ర నవ్వుతూ జై కౌగిలి విడిపించుకుంటూ వెనక్కి తిరిగింది. ఏమైంది? ఒళ్ళంతా చెమట పట్టింది, కాస్త దూరంగా ఉండండి. అవునా, మరి నాకేంటి సుగంధ స్మెల్ వస్తుంది? నేత్రని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. మీ వేషాలు చాలండి, గెస్టులు వచ్చే టైం అయింది, నన్ను పని చేసుకొనివ్వండి. ఓకే, నేను కూడా హెల్ప్ చేస్తాను. అవసరం లేదండి, అయిపోవచ్చింది. తమరు బయటికి వెళ్తే నేను ఫినిష్ చేసి వస్తాను. పర్లేదు, ఇక్కడే కూర్చుంటా. నేత్ర నవ్వుకుంటూ తన పనిలో తనుంది. జై మాత్రం మాటిమాటికి ఏదో ఒక వంకతో తన్ను టచ్ చేస్తూ అల్లరి చేస్తున్నాడు. నేత్ర మృదువుగా విసుక్కుంటుందే కానీ అడ్డు చెప్పడం లేదు. జై అల్లరి అంటే చాలా ఇష్టం తనకి. ఏదోలా పని ముగించి జై వైపు తిరిగింది. రోజురోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది, ఇలా అయితే చాలా కష్టం. ఆ కష్టంలోనే ఇష్టం ఉంటుంది బంగారం. జై దగ్గరికి రాబోతుంటే దూరంగా జరిగింది. మహానుభావ మీకు నమస్కారం. తమరు ఇప్పుడు మొదలు పెట్టారు అంటే ఆపరు కానీ గెస్టులు వచ్చే టైం అవుతుంది, నన్ను వదిలేయండి, ఫ్రెష్ అవ్వాలి. ఓకే, నేను కూడా రానా? మిమ్మల్ని సిగ్గులేదు అసలు. నవ్వుకుంటూ గదివైపు పరిగెత్తింది. జై నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చుని మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి నేత్ర రెడీ అయ్యి కిందికి వచ్చింది. ఏమండి ఎలా ఉన్నాను? జై తనని పూర్తిగా పరిశీలించి తల తిప్పుకున్నాడు. నేను చెప్పను. అదేంటి? పైకి లేచి నవ్వుతూ దగ్గరికి వచ్చి నేత్రని దగ్గరికి తీసుకున్నాడు. తన నుదుటి మీద కిస్ చేసి కళ్ళల్లోకి చూశాడు. ఏంటంటే మన పెళ్ళికి గుర్తుగా కుంకుమ ధరించే నీ నుదురు గురించి చెప్పాలా, లేకపోతే నా మీద ప్రేమ నింపుకున్న ఈ కళ్ళ గురించి చెప్పాలా, నా మీద కోపం వచ్చినప్పుడు ఎర్రబడే నీ ముక్కు గురించి చెప్పాలా,
నేను అల్లరి చేస్తే అలిగి ముడుచుకుని నీ పెదవుల గురించి చెప్పాలా? అలా ఒక్కో భాగాన్ని కిస్ చేస్తూ చివరిగా పెదవులు టచ్ చేసి వదిలిపెట్టాడు. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఇప్పుడు టైం లేదు కదా, తర్వాత చెప్తాలే. నేత్ర నవ్వుకుంది. భలే వారే మీరు, చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఇంకా టైం లేదంటారేంటి? ఇది శాంపిల్ బంగారం, అసలైంది చాలా ఉంది. ఇంతలో ఏదో చప్పుడు వినిపించి ఇద్దరూ దూరంగా జరిగి డోర్ వైపు చూశారు. కింద పడ్డ అజయ్ పైకి లేచి కట్టుకున్న ఆహా కాదు చుట్టుకున్న పంచ సర్దుకుంటూ రుసరుసలాడుతూ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా ఈ అవతారం? ఆ అమ్మోరు తల్లి ఆర్డర్, తను చెప్పినట్టు పంచ కట్టుకుని రాకపోతే నా మీద చీటింగ్ కేసు పెడతానని బెదిరించింది. అసలే ఈ చట్టాలు ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి, ఎందుకు వచ్చిన గొడవ అని కట్టుకొచ్చాను. కానీ సెట్ అవ్వలేదురా, నువ్వు కట్టు. సరే గదిలోకి పద. అజయ్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నేత్ర నవ్వుతూ టైం చూసి వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. ఇంతలో రాధిక వాళ్ళ నాన్న రావడం చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది. ఆయన్ని చూడగానే గుర్తుపట్టింది నేత్ర. మీరు, నువ్వు ప్రాణం పోసిన మనిషిని మర్చిపోయావా అమ్మా? అయ్యో లేదండి, గుర్తున్నారు. మీరా కాదా అని లోపలికి రండి. ఇద్దరినీ లోపలికి పిలిచి కూర్చోబెట్టింది. తను ఎదురుగా కూర్చుంది. రాధికని చూసిన దగ్గర నుంచి ఎక్కడో చూశానే అనుకుంటున్నా కానీ గుర్తు రాలేదు. మిమ్మల్ని చూశాక జ్ఞాపకం వచ్చింది. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. ఆ రోజు నువ్వు టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్లడ్ ఇచ్చి ఉండకపోతే నా కూతురు అనాథగా మిగిలిపోయేది. అయ్యో అలా మాట్లాడకండి. మీ కూతురు మీద మీకున్న ప్రేమే నా రూపంలో మీకు సహాయం చేసింది. ఎంతమంది తండ్రులు మీలా పిల్లల గురించి ఆలోచిస్తారు చెప్పండి. పిల్లలు భారం అనుకుని వదిలేసి వెళ్ళిపోయే తండ్రులు కూడా ఉన్నారు. అజయ్ జయ్ బయటికి వస్తూ నేత్ర మాటలు విని అక్కడే ఆగిపోయారు. నేత్ర జయ్ని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది. నేను మీకు చెప్పా కదా రాధికని ఎక్కడో చూశా అని. నిజంగానే తనని చూశానండి. అవునా? అజయ్ జయ్ నవ్వుకున్నారు. నేత్రకి ఏమీ అర్థం కాక ఇద్దరు మొహాలు చూస్తూ ఉండిపోయింది. ఎందుకు నవ్వుతున్నారు? నీకు ఇంకా మ్యాటర్ తెలియదు నేత్ర. వీడు ముంబై వెళ్ళినప్పుడే రాధిక నీ ఫోటో చూసి జైకి మొత్తం చెప్పేసింది. వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయితే నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన సంగతి, ఆయన్ని కాపాడిన విషయం అన్నీ జైకి ముందే తెలుసు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చాడు. నిజమా? థ్యాంక్స్ అండి. సరే రండి. జై చేయి పట్టుకుని వాళ్ళ దగ్గరికి తీసుకువచ్చింది. జైని చూసి లేచి నిలబడ్డారు. ఆయన నవ్వుతూ జైకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మిస్టర్ జైదేవ్, బిజినెస్ వరల్డ్ని సింగిల్ హ్యాండ్తో రన్ చేస్తున్న యంగ్ బిజినెస్ మ్యాన్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఆఫీసర్, కూర్చోండి. నవ్వుతూ అందరూ కూర్చున్నారు. జైదేవ్ గారు, మా డాడ్కి మీరంటే చాలా అభిమానం. మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తారు, బిజినెస్ మ్యాగజైన్లో మీ గురించి వచ్చే ప్రతి ఆర్టికల్ చదువుతారు. ఓ థ్యాంక్ యూ ఆఫీసర్. నాకు మీలో నచ్చే విషయం ఒక్కటే మిస్టర్ జయదేవ్, మీ సక్సెస్కి కారణం ఎవరు అంటే చాలా వరకు అందరూ వాళ్ళ ఫాదర్ అనే చెప్తారు, కానీ మీరు మాత్రం ఎప్పుడూ మీ మదరే మీ సక్సెస్కి కారణం అని చెప్తారు. అది నిజమే ఆఫీసర్, నా సక్సెస్కి కారణం మా అమ్మే. ఒంటరిగా అన్నింటినీ హ్యాండిల్ చేస్తూ నన్ను ఇంత వాడిని చేసింది, మరి నా సక్సెస్ తందే కదా. రైట్, కరెక్ట్గా చెప్పారు. ఆయన నవ్వుతూ పక్కనే ఉన్న అజయ్ వైపు చూస్తూ రాధికకి సైగ చేశాడు. తను కళ్ళతోనే ఆయనకి సమాధానం చెప్పింది. ఆ మూగ భాష వాళ్ళిద్దరికీ తప్ప అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. అజయ్ అయోమయంగా చూస్తూ జైకి మాత్రమే వినిపించేలా, జై వీళ్ళేంటి నన్ను చూసి సైగలు చేసుకుంటున్నారు అన్నాడు. ఏమో నీ గురించి వాళ్ళ డాడీకి ఏమైనా చెప్పుంటుంది. అమ్మో అసలే మిలిటరీ ఆఫీసర్, ఇదేం చెప్పిందో, ఆయన ఏం ప్లాన్ చేస్తున్నాడు. కబుర్లు తర్వాత, లంచ్ టైం అవుతుంది, ముందు భోజనం చేయండి. రండి అంకుల్. నేత్ర పైకి లేచి డైనింగ్ హాల్ వైపు వెళ్ళబోతూ డోర్ వైపు చూసింది. తన మొహంలో సంతోషం పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధని హత్తుకుంది. రాధ నవ్వుతూ నేత్ర నుదుటి మీద ముద్దు పెట్టింది. వస్తున్నట్టు చెప్పనే లేదేంటి అత్తమ్మా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని. నీకు మీ అబ్బాయికి నాకు సర్ప్రైజ్ ఇవ్వడం బాగా అలవాటైపోయింది. ఏం, వాడేం సర్ప్రైజ్ ఇచ్చాడు? రండి చూపిస్తాను. రాధ చేయి పట్టుకుని తీసుకువచ్చి జయకృష్ణ ఎదురుగా నిలబెట్టింది. ఒక్కసారిగా గతం అంతా కళ్ళ ముందు నిలబడేసరికి షాక్తో అలానే నిలబడి ఉండిపోయింది రాధ. నేత్ర వాళ్ల గురించి చెబుతుంది కానీ అవేమీ తనకి వినిపించడం లేదు. అంకుల్, మా అత్తమ్మ రాధాదేవి గారు. జయకృష్ణ తడబడుతూనే తనకి నమస్కరించాడు. తను కూడా నమస్కరించి నేత్ర వైపు తిరిగింది. నేత్ర, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తమ్మ. తలదించుకుని అక్కడి నుండి హడావిడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది.